కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ ఉపాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. దీనికి మద్దతుగా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్సీ మరియు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు కరెంటు బిల్లులు పెంచాలని చెప్పిన ముఖ్యమంత్రి సంవత్సరంలోనే కరెంటు బిల్లులు 2 సార్లు పెంచారు. అంతేకాదు ఈ దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే 3 నెలలు అవుతుంది ఈ లాక్డౌన్ చేసి. ఈ లాక్డౌన్ సమయంలో కూడా కరెంటు ఛార్జీలు పెంచి పేదవాడి నడ్డి విరిచే పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరసన దీక్ష కారణం ఏంటంటే లాక్డౌన్లో ఈ 3 నెలల తాలూకా కరెంటు బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే లాక్డౌన్ పూర్తయిన తర్వాత గతంలో మాదిరిగా స్లాబ్ సిస్టంలో బిల్లులు పెరగకుండా పాత పద్ధతిలోనే కరెంటు బిల్లులు पंप अंदर की नमस्कार. ఈరోజు యావత్ నవీ ఆంధ్రప్రదేశ్ అంతటా మా అధినేక నారా చంద్రరావు ఆదేశ మేరకు ఈరోజు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి పట్ల ప్రతి పేదవాడు కూడా డడ్డి విరిసే పరిస్థితి ఈ మహమ్మారి కరోనాలో అందరూ కూడా తిన్నానికి తినలేక అలలక్షణం ఏడుస్తున్న పరిస్థితిలో ఈరోజు కరెంటు బిల్లు విషయంలో మన मुख्यमंत्री निरंकश पालन में एक्ड़ विधा पवर् टारीफ पुत गड़चने लाकडौन पीरियड करे बिल्वर कटो आ बिल्ल इमीडियट पवर को डिस्कनेक्टर दारुण यावत् आंध्र प्रदेश अंत तेलुगुदेश पार्टी कुट सभ्यु अंदर की पीपार अधिनायक नारा चंद्रराजु निरसन यह निरस दिन प्रतिष्ठू अंदर एवर आफीसल्लो इंटी निरसन अधिनायक आदेश मेरे को अनकापल्ली निजर्ग टाउन अध्यक्ष कार्यलयों में